బలం, ధైర్యం. అలాంటి అన్నయ్యకి ఓ తింగర్ తమ్ముడుంటే ఆ బలమే బలహీనత అవుతుంది, ఆ ధైర్యమే భయం అవుతుంది. అదెలా అవుతుంది? వీళ్ళు వస్తే అర్థమవుతుంది. లెట్స్ వెల్కమ్ సర్నా సతిపండు, అదర్స్ ఆనంద్ అండ్ టీమ్. అరే తమ్ముడు. అన్నయ్య, బియ్యానికి గంట నానబెట్టమన్నా, నానబెట్టావా? ఇదిగా అన్నయ్య, బియ్యంలో గంట ఉందంట్రా. నేను బియ్యంలో గంట నానబెట్టమని చెప్పలేదురా, బియ్యాన్ని గంట నానబెట్టమని చెప్పాను. సారీ అన్నయ్య. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. మా తమ్ముడు వనపర్తి అండి, కొద్దిగా తింగరోడు. మా అన్నయ్య పాలపర్తి అండి, కొద్దిగా తెలివైనోడు. కొద్దిగా తెలివైనోడు అన్నయ్య తప్పుకో. నమస్కారం అనసూయ గారు, మీకు 40వ సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలు. ఏంటి ఫ్యూచర్ కెళ్ళిపోయావా? అలా ఏజ్ 40 అని చెప్పకూడదురా. ఏజ్ ఎంత ఉన్నా 20 అని చెప్పాలి. మేడం మీకు 13వ సంవత్సరపు పుట్టినరోజు శుభాకాంక్షలు. 10 మార్కుల బోర్డు కోసం మరీ 13 అనడం బాగాలేదురా. సరిగ్గా బ్రేక్ఫాస్ట్ చేసావా? లేదన్నయ్య. ఎట్టు పండి తినరా? సరిగ్గా తినాలి. ఓకే అన్నయ్య. కొంచెం పాలు పట్టు. అది పాలు పడితే ఎవరైనా ఏడు పాపాల్సిందే. అవునా అండి? అవును మరి. అసలు నీకేం తక్కువ చేశానండి నన్ను ఇలా ఏదిస్తున్నావు? ఏంటి నీ ప్రాబ్లం? నీకు చెప్తున్న వారుస్తావు తీరుస్తావు భయ్యా? తీరుస్తా. పాలు పట్టించు. ఏమండి ఏమండి? ఏంటి వాడు ఏడుస్తున్నాడు? వాడికి పాలు పట్టించు. ఇందాక నువ్వే అన్నావు కదా ఎవరైనా ఏడిస్తే పాలు పట్టితే ఏడు పాపేస్తారు అన్నావు కదా. రే నాది కాపురం అనుకుంటున్నావా, పాల కేంద్రం అనుకుంటున్నావా? అసలు నిన్ను ఏమైంది? నా తమ్ముడు మీద చెయ్యెత్తుతున్నావు. చెయ్యెత్తకపోతే ఏం చేయాలయ్యా? ఎవరినో పట్టుకొచ్చి నన్ను పాలు పట్టమని చెప్తున్నాడు. ఆ టింగరోడ్ అండి, కొద్ది క్షమించండి. అసలు వాణ్ణి కాదురా, నీ తమ్ముడిని పెంచావు చూడు. నిన్ను రా పాలు పట్టాలంటే పాలు. పాలపత్రి గారు, పాలపత్రి గారు, ఈరోజు నా పుట్టినరోజు అండి, కేక్ తినండి. నేను బాగానే ఇందాక తిన్నాను కానీ వాడికి పెట్టు. నువ్వన్నా తినవయ్యా వనపత్రి. అలాగేనండి. హ్యాపీ బర్త్డే. ఏమైంది? మా ఆవిడ బర్త్డే అని చెప్పేసి మీ తమ్ముడు కేక్ ఇస్తే దాన్ని ముద్దడేస్తున్నాడు. కేక్ పెడితే ముద్దు పెడతామంటా పనికి మనలో. అదేంటి అన్నయ్య, మొన్న ఒక పాప కేక్ తీసుకొని వస్తే నువ్వు ముద్దు పెట్టావు కదా, ఏమన్నా అంటే ఫాలో ఫాలో అన్నావు. ఫాలో అయ్యాను. అది పిల్లరా? ఇది పిల్లల తల్లిరా? ఎద్దులో పెరుగు ఏంట్రా ఇది? సారీ అన్నయ్య. సారీ నీ సారీ అంటే నా గోరీ కట్టేలాగన్నావరా? ఇలాగ నాకు సగం జీవితం సంకినాకపోయింది. మిగతా సగం జీవితం సంకినాకపోకుండా ఉండాలంటే నేను అర్జెంట్గా పెళ్లి చేసుకోవాలి. నా సుఖం నేను చూసుకుంటాను. సుఖపడ్డానికి వెళ్ళిపోతున్నావా అన్నయ్య? ఆ మాట అనుకరా, దరిద్ర చండాలంగా ఉంది. ఎవరో తెలుసా? తెలుసు, నువ్వు సుఖపడ్డాన్ని తీసుకొచ్చుకున్నావు కదా అన్నయ్య. టింగరోడు ఏం మాట్లాడాలో తెలీదు. పద అన్నయ్య, పద పడుకున్నావు. నువ్వు ఎక్కడికి రా, మనందరం కలిసే కదా పడుకుంటావు. నువ్వు ఇక్కడ నుంచి బయట పడుకోవాలి, మేము లోపల పడుకోవాలి. అన్నయ్య కష్టాల్లో తోడు తీసుకెళ్ళావు, తోడు తీసుకెళ్ళు అన్నయ్య. అలా మాట అనకరా, అనకరా, అనకరా. ఇప్పుడు నా పక్కన నా భార్య పడుకుంటది, నువ్వు బయట పడుకో. అన్నయ్య ఇక్కడ పడుకుంటే చలేస్తుందేమో అన్నయ్య. దుప్పటి కప్పుకోరా, దోమలు కొడతాయేమో అన్నయ్య. చేత్తా చంపుకోరా, నన్ను చంపుకో. మీరు రండి. కలయా నిజమా తొలిరే హాయి మహిమా. అన్నయ్య ఏమైందిరా? నువ్వు జోలపాట పాడుకుంటూ నేను ఎప్పుడు పడుకోలేదు కదా అన్నయ్య. జోలపాట పాడన్నయ్య. ఏంటండి ఇది? నువ్వు ఊరుకోవే, కొద్దిసేపు అయితే నిద్రలోకి వెళ్తాడు, మనం సరసాల్లోకి వెళ్దాం. అవునా? అది మీ వదిలిరా, నేను కొట్టింది. సీరియస్ గా కొట్టలేదురా, సరసానికి కొట్టిందిరా. నువ్వు లోపలికి వెళ్ళవే, నువ్వు మూసుకొని పడుకో. ఫ్రస్ట్రేషన్ అంతా చూపించేస్తున్నావు దాని మీద. అన్నయ్య కూర్చో. అన్నయ్య కథ చెప్పన్నయ్య, ఏడు చేపల కథ చెప్పవా? సొరచేప ఎదురు చూస్తుందిరా. అనగా అనగా అవక అవక ఓవరేజ్ లో ఒక ఎలకకి పెళ్ళయిందంట. దాని సోమరు టైంలో పిల్లి అడ్డు తగిలిందంట. గండు పిల్లి అన్నయ్య? లేదురా టింగర్ పిల్లిరా. ఏమండి మీ సండి పడుకున్నాడు?
బొద్దింకను చూసి భయపడమేంట్రా? బొద్దింకను చూసి భయపడలేదు అన్నయ్య, నా మీద ఇంకొక బొద్దింక ఉంది అన్నయ్య. రే బాగా ముసుగు, దాన్ని పడుకోరా, ప్రపంచం చుట్టూ పోలు జరుగుతూ ఉంటాయి, అన్నింటిని పట్టించుకోకూడదురా. అన్నయ్య నాకు భయం వేసినప్పుడు నాన్న ఫోటో దగ్గర తీసుకెళ్లి దండం పెట్టిస్తావు కదన్నయ్య, ఒకసారి దండం పెట్టుకుందా అన్నయ్య. నువ్వు చేసిన వ్యవసాయం వల్ల మంచి పంట అంతా బయటను పండించావు, పనికిరాని పంట ఇంట్లో పండించవరా? అన్నయ్య నాతోటే ఉండాలి, నా పక్కనే ఉండాలి, ఎవరి మధ్యలో రాకూడదు డాడీ. ఉంటానరా, నీ పక్కనే ఉంటాను. నాకు లాలిజో లాలిజో పాట పాడవా? లాలిజో అబ్బా, వాడు నిద్రపై గంట అయింది, మీరు రండి. నాకు వద్దామనే ఉంది, నన్ను సహాయం చేయమంటారా? కొద్ది సహాయం చేయమంటే లాగలే, లాగింకా ఇలాగా. అప్పుడు తెల్లవారిపోయిందా? ఈ రాత్రి 12 గంటలు ఎందుకు పెట్టారండి? 18 గంటలు 20 గంటలు పెట్టచ్చు కదా. ఇలాంటి తింగర తమ్ముడు ఉంటే ఎన్ని గంటలు పెట్టినా వేస్ట్. తింగర తమ్ముడు మంచి కుమ్ముడు, మంచి కుమ్ముడు. తెల్లారిందన్నయ్య కాఫీ. డేయ్ పాలవాడు ఇంకా రాలేదురా నీ కాఫీ పెట్టడానికి. పర్వాలేదన్నయ్య, అక్కడ శోభనం పాలున్నాయిగా, అవి తీసుకుని పోతా. తాగటం మర్చిపోయారు. వీటన్నిటికి ఒకటే పరిష్కారం అండి. ఏంటి? డైవర్స్, డైవర్స్. మీ తమ్ముడు మీ ప్రాణాలు తోడుకుని ఉండాలంటే నాకు తెలిసిన ఒక మంచి అమ్మాయి ఉంది, చూసి పెళ్లి చేసేదామండి. అలాగేనే, శుభస్య శీఘ్రం. ఏ తమ్ముడు, నీకు పెళ్ళైంది, నాకు పెళ్ళైంది, మీ ఇద్దరు ఆ గదిలో ఉండండి, మేమిద్దరు ఈ గదిలో ఉంటాం. అన్నయ్య చెప్పాడుగా, మీ ఇద్దరు ఆ గదిలో ఉండండి, మీ ఇద్దరు ఈ గదిలో ఉంటారు. మీరిద్దరు ఈ గదిలో ఉండండి, మేమిద్దరు ఆ గదిలో ఉంటాం. భయంగా అన్నయ్య. భయం ఏమి లేదా అమ్మాయి, తీసుకెళ్ళు. ఏమైందండి? తమ్ముడు భయం భయం అని వెళ్ళాడే, ఆయన కొద్ది ధైర్యం చెప్పి లోపల పంపించాలి. తమ్ముడు, 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 2 రోజులు అయిపోయింది తమ్ముడు, తమ్ముడు. వారం రోజులు, 3 నెలలు, 3 నెలలు అయిందా తమ్ముడు, 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 2 రోజులు. మరి తెంగళూరు తగిలిస్తే అంతే. ఏమైంది అన్నయ్య? తమ్ముడు, తమ్ముడు, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు అన్నయ్య. అమ్మయ్య, అరే నీ భార్య ఎదురా? రావటం రావటం పిల్లలతో. ఏంట్రా అది? నా బిడ్డ అన్నయ్య. అన్నయ్య నీకు పాప బాబా? చెప్పు. నీ తలుపు దగ్గర కాపలా కాస్తున్నాడు. మరీ తింగరలా ఉన్నాడు మేడం మా అన్నయ్య. ఇలా అయితే ఎలా బతుకుతా అన్నయ్య? ఐ లవ్ యూ. ఈ బాబుని చూసుకుంటుంటా అన్నయ్య, ఇప్పుడే వస్తా, పద లోపలికి పద. తమ్ముడు, తమ్ముడు, ఎక్కడికి రా? మళ్ళీ 280 రోజులు. ఇడికి తోడు కావాలి కదా అన్నయ్య, ఇంత తింగరోడు అయితే ఎలా బతుకండి? అబ్బను పదే. నా తమ్ముడు తింగరోడు, నా తమ్ముడు తింగరోడు అన్నాడు వాడు. ఒక బిడ్డను చేతిలో పెట్టి ఇంకొక బిడ్డ కోసం మళ్ళీ లోపలికి వెళ్ళాడు. ఏమంటున్నావే? సామెత. ఇప్పుడు ఏం చేద్దామే? అయ్యో మీరెందుకు అంత బాధపడుతున్నారు? ఈ బిడ్డకి బారసాల చేద్దాం, పదండి. నాదో డౌట్. ఏంటది? ఆ టింగరోడ్ కదా, హౌ ఇట్ ఇస్ పాసిబుల్? స్వాతి ముత్యంలో కమలహాసన్ తింగరోడ్ కావచ్చు, కానీ రాధిక తింగరది కాదుగా. ఎంత బాగా చెప్పారు కదా రోజా గారు, స్వాతిపుత్యం సినిమాలో కమలహాసన్ గారు తింగరోడ్ గారు, రాధిక గారు కాదుగా. కాదుగా, చాలా క్లారిటీ ఉంది. వాళ్ళ అన్నకే లేదు. ఫస్ట్ ఏమో తింగర్తనంతో టార్చర్ పెట్టాడు, తర్వాత అదే తింగర్తనంతో ఇంప్రూవ్మెంట్ చూపించి మళ్ళీ టార్చర్ పెట్టాడు. తింగరోడ్ ఆనంద్ సూపర్ గా చేసావు. థ్యాంక్ యూ అమ్మా. వెరీ నైస్ సత్యపండు అన్న ఆనంద్. మనో గారు, ఎక్స్ట్రాఆర్డినరీ కాన్సెప్ట్ ఇది, చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్. చాలా మంది ఇళ్లలో ఇట్లా ఉంటది పరిస్థితి. ఎవరికి వాళ్ళు బ్రహ్మాండంగా చేశారు, సూపర్ కాన్సెప్ట్.